సరే మీరు చెప్పండి సార్. అంటే మీరు ఒక ప్రొఫెసరు, చాలా సెంట్రల్ యూనివర్సిటీలో ప్రస్తుత అధ్యాపకులుగా ఉన్నారు, చాలా యూనివర్సిటీస్లో మీరు విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నారు, అసలు మీరు ఈ పౌర హక్కుల మూమెంట్లోకి ఏ విధంగా వచ్చారు? అంటే పౌర హక్కుల ఉద్యమానికి రావడానికి నాకు ప్రధానమైన స్ఫూర్తి వరంగల్. నేను 1970 చివరిలో, అంటే 71 దాంట్లో నేను వరంగల్లో కాకతీయ, అప్పుడు ఇంకా పీజీ సెంటరు, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను, ఆ పీజీ సెంటరు ఉస్మాన్ సిటీ పరిధిలో ఉంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పటికే వరంగల్ ఒక రాడికల్ వాతావరణము, ఒక పిల్లల్లో ప్రజాస్వామ్య వాతావరణము, విశ్వవిద్యాలయంలో ఒక సజీవమైనటువంటి పిల్లలందరూ ఒక వాతావరణం ఉంది అప్పటికే. అయినా కూడా నేను అప్పటికింకా పెద్ద పౌర హక్కుల ఉద్యమంలోకి రాలేదు. నేను చెప్పే సబ్జెక్టు పిల్లలకు సిన్సర్ చెప్పడం, పబ్లిక్ పాలసీ, నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చెప్పాను అండి. అప్పుడు ఇప్పుడు పబ్లిక్ పాలసీ చెప్పు, అది చెప్తున్న క్రమంలో 75లో ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీలో ఇంకా వేలాది లక్షలాది మందిని అరెస్ట్ చేయడం, మమ్మల్ని కూడా చేస్తారు చేస్తారని రోజు ఒక పుకారు వచ్చేది. కానీ మమ్మల్ని అంటే మేము ఇంకా అప్పటికి అంత పౌర హక్కుల ఉద్యమంలో నేను ఇంకా పూర్తిగా ఎంటర్ కాలేదు కాబట్టి మాకు అరెస్టులు జరగలేదు, కానీ అరెస్ట్ చేస్తారనేటువంటి ఒక భయం ఉండేది. రాజ్యాంగాన్ని రాజ్యము సస్పెండ్ చేయగలదు, రాజ్యాంగాన్ని మొత్తంగా రాజ్యము అది దాన్ని తుంగలో తొక్కగలదు అనేటువంటి మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో 75లో ఇందిరాగాంధీ గారు చేశారు. ఆ తర్వాత నేను రాజనీతి శాస్త్రానికి దగ్గరున్న సబ్జెక్ట్ చెప్తున్నాను కాబట్టి అదే రాజ్యాంగము ఇంత ప్రధానమని మన క్లాస్ రూమ్ చెప్తే, ఆ రాజ్యాంగాన్ని వెళ్ళి తీసుకుపోయి దాన్ని తుంగలో పడేస్తే ఇంకా భవిష్యత్ ఏమిటి అని ప్రజాస్వామ్యానికి. సరే, ఒక చరిత్ర మలుపులు తిరగడంలో ఒక గొప్ప మలుపు ఏంటంటే అంగ ఊడిపోవడం 70 జనతా పార్టీ రావడం. అక్కడ నుంచి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇక్కడ దాకా కొనసాగింది. ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి వస్తున్నాం. ఇందిరాగాంధీ ఏ పరిస్థితి తీసుకొచ్చిందో ఇప్పుడు బీజేపీ పార్టీ క్రమక్రమేణ ఆ దిశగా పోతున్నట్లు మనకు కనిపిస్తున్నది. భారత ప్రజలకుండే ప్రజాస్వామ్య సంస్కృతి వలన అది ముందుకు పోదేమో అనేటువంటి ఒక విశ్వాసం ఉంది ప్రజల మీద, కానీ ఒక భయం కూడా ఉంది, ఒక ఆందోళన కూడా ఉంది ఎక్కడ తీసుకుపోతారో వీళ్ళు అనేది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన నియంతృత్వ విధానం ఏదైతే ఉందో ఆ నియంతృత్వము శక్తులు మనకు ఎదుగుతున్నాయి. పౌర సమాజంలో కూడా మనుషులను కొట్టి చంపేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఆవు కొరకని మనిషిని చంపడం అనేది ఇది ఇప్పుడు సార్. అంటే అప్పటి నుంచి మీరు 75 నుంచి మీరు 75లో నేను పౌర హక్కుల ఉద్యమాలకు వచ్చానండి ఎమర్జెన్సీ తర్వాత. ఎమర్జెన్సీ టైంలో సో నిర్బంధాన్ని ఎదుర్కొన్నారా బాగా? నిర్బంధం అంటే భయాలు, టెలిఫోన్లు ఉంటాయి అసలు, థ్రెటనింగ్ కాల్స్. ఇప్పుడు మేము నేను మల్కన్గిరి కిడ్నాప్ జరిగినప్పుడు నేను ఢిల్లీలో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ క్యాంపెయిన్లో ఉన్నాను. సో నాకు పార్టీ నుంచి వాళ్ళు ఒక ఇది, తర్వాత ఒరిస్సా ముఖ్యమంత్రి నుంచి మీరు రావాలి, కొంత సహాయం చేయాలని. ఇంకా నేను అప్పుడు నిర్ణయం తీసుకోలేదు. అప్పుడు నాకు బైపాస్ కూడా అయింది కాబట్టి అడవిలో వెళ్ళడం ఇదంతా డాక్టర్ని అడగాలి నిర్ణయము ఇంకా నేను తీసుకోలేదు. ఢిల్లీలో ఉన్నాను, ఇక పోలీసుల నుంచి అసాంఘిక శక్తులు అండి, వాడు ఎవరో ఫోన్ చేసి, ఏమి రాదు ఇంత చాలా గొప్పవాడు అయిపోయావా, నువ్వు వెళ్ళి నెగోషియేషన్ చేసి చాలా గొప్పవాడిపోయావా, నీకేమా అని వాడు కొంత డెరిగేటరీ లాంగ్వేజ్లో మాట్లాడబడ్డాడు. నాన్న నేను ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు కానీ నువ్వు మాట్లాడిన తర్వాత ఇక పోవడం అనేది తప్పదు, ఎందుకంటే నీకు భయపడే ప్రశ్న లేదు కనుక నేను పోతున్నాను, అట్లా నిర్ణయం తీసుకుని ఉంటాయి. ఇంటికి ఫోన్ చేస్తారు, మా మేడముతో మాట్లాడుతుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ అంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా అలవాటు అయ్యారు? మా మేడము వాళ్ళని బాగా కోపడుతుంటుంది, అరుస్తుంటుంది. అంటే ఆమె సహకారం కూడా మీకు పూర్తిగా, అంటే ఇది చేస్తున్న పని సరైన పని, వాళ్ళకి ఆందోళన ఉంటుంది, కొంచెం భయం ఉంటుంది, కానీ బట్ చేస్తున్న పని తప్పు కాదు కదా అని వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. కాబట్టి మనం ఇది కొనసాగించగలిగాం. ఇంట్లో పూర్తి అభ్యంతరం చేసి అసలు మీరు చేయడానికి వీల్లేదంటే చాలా కష్టం. అంటే రెండు పోరాటాలు ఉంటాయి, ఇంట్లో పోరాటం ఉంటుంది, బయట ఒక పోరాటం. సో ఆ విధంగా మీకు సహకారం ఉంటుంది. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కంటెంట్ డు వాచ్